हाय फ्रेंड्स, सुनीता कुकिंग एंड लॉक्स की स्वागतम। ई रोज एंटंटे पनसकाय बिर्यानी अन्नमाट। अदी कूडा एलक्ट्रिकल कुकर लो एला चेसुकोवालनेदी चूपिस्तानु नेनु। चाला सिंपुल गा तोंदरगा अयिपोयेटट्लु चूपिस्तानु, मीरु कूडा त्वरगा नेर्चुकोंडी। ओके, अंतकंटे मुंदुगा ना चानल मीरु कोत्तगा चूस्तुन्नारा अयिते ओक लाइक चेयंडी, षेर चेयंडी, सब्स्क्राइब चेसुकोंडी। ओके, मुंदुगा ओक गिन्ने तीसुकुन्नानु, एलक्ट्रिकल कुकर गिन्ने। दानिलो कोंचेम नेय्यि आयिल वेसानु, అది సగం ఈ సగం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసి హోల్ గరం మసాలా అన్నమాట. మనకి పలావ్ దినుసులు, బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి వేసేసాను. చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, అలా అన్ని రకాలు అన్నమాట. బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవరు అన్నీ వేసేసుకుని, ఏ ఉంటే వేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కూడా వేయించేసుకుందాము. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా, నెక్స్ట్ టొమాటో, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఒక స్పూన్ అలా వేసుకోండి, సరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా ఇది కూడా కలదిప్పుకోండి పచ్చి వాసన పోయే వరకు. నెక్స్ట్ విజిల్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, ఎలక్ట్రికల్ కుక్కర్లో కూడా చేయొచ్చు, ఇలానే సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా సరిపడినంత మీరు చూసుకోండి. కొంచెం కారం వేస్తున్నాను. ఈ ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. నెక్స్ట్ ధనియా పొడి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా వేసాను పొడి. ఇది మీకు ఏది అందుబాటులో బిర్యానీ మసాలా పొడి ఉంటుంది, ఎవరెస్ట్ ఉంటుంది, షాహీ బిర్యానీ మసాలా ఏదైనా బాగుంటుంది. ఇవి వేసేసుకోండి ఒక స్పూను. ఇవన్నీ కలదిప్పుకోండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా నేను వాష్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇవి కూడా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పనసకాయ ముక్కల్ని ముందుగా పసుపు ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను. అంటే 2-3 విజిల్స్ రానిచ్చాను. అవి ఉడికిపోయిన తర్వాత వాటిని కూడా వీటిలో వేస్తున్నాను అన్నమాట. నేను తక్కువ రైసు, పనసకాయ ముక్కలు ఎక్కువగా పెట్టి చేస్తున్నాను. అంటే రైస్ క్వాంటిటీ తక్కువ ఉండేటట్లు, ముక్కలు బాగా తినొచ్చనేసి. ఇలా అంతా కలబెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం పెరుగు వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు వేసుకోండి పెరుగు. ఇది కూడా కలబెట్టుకుందాము. అంటే మసాలా ఘాటు ఎక్కువ అనిపించకుండా ఉండడం కోసం ఈ పెరుగు వేస్తాను. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ పులుపు కోసం నేను ఒక నిమ్మకాయ వేసాను, అది కూడా వేసి కలబెట్టేసుకోవటమే. నెక్స్ట్ అన్నీ ఉప్పు కారాలు మీకు సరిపోయినాయేమో ఒకసారి ఈ టైంలో చూసుకోండి, మసాలా కానీ అన్నీ. నెక్స్ట్ ఇవి నేను ముందుగా, ఇది ఉల్లిపాయ వేయించే ముందుగా బియ్యం నానబెట్టుకున్నాను అన్నమాట. 1 1/2 పోస్తాను. ఎలక్ట్రికల్ కుక్కర్లో అయితే 1 1/3 దాకా పోస్తాను. అదే విజిల్ కుక్కర్లో అయితే నేను 1 1/2 పోస్తాను. ఇలా పోసేసుకొని 1 1/3 పోసుకోండి. అంటే బాస్మతి రైస్ కాబట్టి, లేకపోతే 2 పోసుకోవచ్చు మామూలు రైస్కి. మామూలు రైస్తో కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు. నార్మల్ సోనా మసూర్ రైస్ ఉంటుంది కదా, అది కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని అంతా కలబెట్టేసుకొని ఉప్పు కారాలన్నీ చూసుకోండి. ఆ వాటర్లో ఏదన్నా ఉప్పు అది పడితే వేసేసుకోండి. వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మనం నెక్స్ట్ కుక్కర్లో పెట్టేది, ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేసేద్దాం. కుక్ ఆప్షన్లో పెట్టేసేద్దాం. వామ్లోకి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వామ్లోకి వచ్చింది, ఉడికిపోయింది బాగా రైస్ కూడా. చూడండి, ఇలా తీస్తున్నాను. ఇంకొంచెం సేపు వామ్లో ఉంచేసి తీసేయటమేను. ఏదైనా వాటర్ అది ఎక్కువ అనిపిస్తే మీకు వామ్లో ఉంచి కాసేపు ఉంచి ఆపేసేయండి, సరిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది తీసేసుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ముందు నేను మా హస్బెండ్కి పెట్టాను, తర్వాత నేను టేస్ట్ చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. దీనిలోకి రైతా ఒక్కటి ఉంటే సరిపోతుంది, పెరుగు చట్నీ ఒక్కటైతే ఇంకా బాగుంటుంది. లేకపోయినా ఉట్టిదైనా తినొచ్చు అన్నమాట. రైస్ తక్కువ, ముక్కలు ఎక్కువగా ఉంటుంది. మీకు ముక్కలు ఇష్టం లేనోడు తక్కువ ముక్కలు వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని తినేయటమే. చాలా టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళకి ఇది తిని చూడండి, నాన్ వెజ్ కంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎవరైనా వెజిటేరియన్ ఉన్న వాళ్ళైతే నాన్ వెజ్ని మించిన టేస్ట్ అన్నమాట ఇది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది.
మీకు కూడా పనసకాయ బిర్యానీ అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఓకే, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.